ఈ పథకానికి అందరూ కోఆపరేట్ చేసి రాజకీయాలు చేసుకునేది ఏమనుంటే వేరే వాటి మీద చేసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా అధ్యక్ష. జై తెలంగాణ, జై దళిత బంధు, జై కేసీఆర్. రఘునందనరావు గారు కాంటండి, మీరు మాట్లాడదు మీరు మాట్లాడారు, ఆయన మాట్లాడు ఆయన మాట్లాడిండు. రఘునందన్ గారు, రఘునందన్ గారు, ఆయన కాలేజ్ రఘునందన్ గారు, ప్లీజ్ ప్లీజ్. మీరు క్లారిఫికేషన్ అడగండి, క్లారిఫికేషన్ అడగండి, క్లారిఫికేషన్ లో క్లారిఫికేషన్ అడగండి రఘునందన్ గారు. అధ్యక్ష, దళిత బంధు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి దళిత బంధు కార్యక్రమం అమలు ఆచరణకు సంబంధించినటువంటి సలహాలు సూచనలపై చర్చించడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు మరి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఆలోచనలు చాలా బాగున్నాయి అధ్యక్ష, అమలులో ఆచరణలో కూడా అంతే గొప్పగా ఈ పథకం ముందుకు పోవాలని భారతీయ జనతా పార్టీగా మేము ఈ సందర్భంగా ఆకాంక్షిస్తూ ఉన్నాం. నాకంటే ముందు మాట్లాడినటువంటి గౌరవ శాసనసభ్యులు ఆకాంక్షించినట్టు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి దళిత కుటుంబానికి ఈ 10 లక్షల రూపాయలు ఖచ్చితంగా చేరాలని, చేర్చే దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు పడాలని, దానికి సంబంధించినటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి టైం టేబుల్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియజేయాలని మీ ద్వారా నేను వారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అయితే గతంలో జరిగినటువంటి కొన్ని అనుభవాలని సభ దృష్టికి తీసుకురావాలని ప్రయత్నం చేసినటువంటి సందర్భంగా పాలకపక్షం అధికార పక్షానికి సంబంధించినటువంటి గౌరవ సభ్యులు ప్రతిపక్షానికి మాట్లాడడానికి అవకాశం ఇచ్చడానికి నిరాకరిస్తూ ఉన్నారు అధ్యక్ష. పాజిటివ్ సూచనలు ఏమనంటే ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తారు ప్రతిపక్షాన్ని మాట్లాడినివ్వండి, సద్విమర్శలు ఉంటే వింటాం, సరిదిద్దుకోవాల్సినవి సరిచేయాల్సినవి ఏమైనా ఉంటే ఖచ్చితంగా చేస్తామని ముఖ్యమంత్రి గారు పలు దఫాలుగా చెప్తా ఉన్నారు అధ్యక్ష. అందుకని నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేటువంటి మొదటి అంశం అధ్యక్ష, నాకంటే ముందు మాట్లాడినటువంటి అధికార పక్షానికి సంబంధించినటువంటి ఒక గౌరవ సభ్యులు అడిగినారు ముఖ్యమంత్రి గారి, మీ ద్వారా నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, రాష్ట్ర ప్రభుత్వానికి నిధుల కొరత ఉన్నట్లయితే అఖిల పక్షాన్ని తీసుకుని కేంద్రం దగ్గరికి పోదాం, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి దళిత బంధు పథకానికి ఈ రాష్ట్రానికి డబ్బులు కావాలని అడగడానికి ముఖ్యమంత్రి గారు స్వయంగా ముందుండి అఖిల పక్షాన్ని తీసుకెళ్తామంటే వారితో పాటు భారతీయ జనతా పార్టీ సభ్యులుగా ఢిల్లీకి రావడానికి, కేంద్ర ప్రభుత్వాన్ని అంగీకరింపజేయడానికి, ఒప్పించడానికి భారతీయ జనతా పార్టీగా మాకు ఎట్లాంటి అభ్యంతరం కూడా లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు గతంలో ఇదే నిండు సభలో అధ్యక్ష ఒకసారి చెప్పినటువంటి మాట మళ్ళీ సబ్జెక్ట్ డివిటీ చేస్తున్నా అని చెప్పి తమరు అనొద్దు అధ్యక్ష. 6/6/11/2017 గౌరవ ముఖ్యమంత్రి గారు ఇదే శాసనసభలో నిండు శాసనసభలో ఒక మాట చెప్పినరయ్యా, నేను 2 రోజులలో అఖిలపక్షాన్ని తీసుకొని కేంద్రం దగ్గరికి తీసుకెళ్తాను, మోడీ గారు అపాయింట్మెంట్ ఇప్పిస్తాను, దళితుల వర్గీకరణ కూడా పూర్తి చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇదే సభ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి అప్పీల్ చేసిండ్రయ్యా. ఈ దేశంలో ఉన్నటువంటి దళితులలో ఈ డిమాండ్ ఎక్కువగా మన రాష్ట్రం నుంచి వచ్చిందయ్యా అధ్యక్ష. గతంలో మన ముఖ్యమంత్రి గారు ఇదే శాసనసభలో అదే తీర్మానాన్ని చేసి పంపించినారయ్యా. తమిళనాడు లాంటి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గట్టిగా డిమాండ్ చేస్తే అయ్యా బీసీ కులాలకు సంబంధించినటువంటి హక్కులు, బీసీ కులాలకు సంబంధించినటువంటి అంశాలని రాష్ట్రాలకే పరిమితం చేయాలని కోరినప్పుడు పార్లమెంట్ ఆ దిశగా చట్టం చేసింది. ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఆలోచన చేసి దళిత బంధు లాంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి దళితులలో ఉన్నటువంటి ఆత్మగౌరవం పెంపుదల కోసం ఈ అడుగు వేసిన సందర్భం లోపల నేను వారికి 6/11/2017 వారు ఈ నిండు సభలో మాట్లాడినటువంటి మాటను గుర్తు చేసినటువంటి అంశాన్ని దళిత బంధుకు అనుకూలంగా జోడించి చూడాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఎందుకంటే దళిత సమాజం చాలా సంవత్సరాలుగా వర్గీకరణ జరగాలని పోరాడుతూ ఉంది. ఈ శాసనసభ ద్వారా కూడా మనం పంపించాం, ఢిల్లీకి తీర్మానం చేసి పంపించాం. అయితే మిత్రులు నన్ను అంటుండొచ్చు, మీరే కదా కేంద్రంలో ఉంది చేయలేకపోతున్నారని. అందుకని నేను తమరి ద్వారా తమిళనాడు ఉదాహరణ చెప్తూ ముఖ్యమంత్రి గారు ఏదన్నా అంటే చివరిదాకా పోరాడతామని చెప్తారు కాబట్టి ఒక్కసారి దళితుల వర్గీకరణ అంశం విషయంలోతో పాటు దళిత బంధుకి కేంద్రం నుంచి ఆర్థిక సహాయం కోసం అఖిల పక్షాన్ని సాధ్యమైనంత తొందరగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి తీసుకెళ్లాలని, నిధుల సమీకరణలో మేము కూడా వారితో కలిసి నడిచి దళిత సమాజం అభ్యున్నతికి సహకరిస్తామని చెప్పి ఈ సందర్భంగా సవినయంగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ అయ్యా, గతంలో ఇదే శాసనసభ లోపల చెప్పినటువంటి అంశాలకు సంబంధించి 20/21 మార్చిలో ఎంపవర్మెంట్ ఆఫ్ దళిత్ స్కీమ్ కోసం 1,000 కోట్ల రూపాయల్ని రాష్ట్ర బడ్జెట్ లోపల కేటాయించినట్టు ఆ రోజు ఆర్థిక మంత్రి గారు ప్రకటించారు. మార్చి 2020/21 నుంచి ఈ రోజు వచ్చినటువంటి 2021 వచ్చేసరికి
దళిత్ ఎంపవర్మెంట్ కాస్త తెలంగాణ దళిత బంధు పథకంగా పేరు మార్చుకున్నటువంటి ఈ పథకానికి 1000 కోట్ల రూపాయలు కాదు, ఒక హుజురాబాద్ పాయిలట్ ప్రాజెక్టు కింద తీసుకున్నప్పుడు ముఖ్యమంత్రి గారు ముందస్తుగా మరి నేను ఎన్నికలున్నాయని నేను అనడం సమంజసం అవునో కాదో పెద్దలు వారు మాట్లాడినప్పుడు చెప్తారని అనుకుంటున్నాను. కానీ కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారి కార్యాలయానికి 2000 కోట్ల రూపాయలని పంపించి దళిత బంధుని హుజురాబాద్ లో పాయిలట్ ప్రాజెక్టుగా చేపట్టినారయ్యా. అదే రకంగా ఇందాక వారు చెప్పినట్టు రాష్ట్రంలోని 4 దిక్కులలో ఉన్నటువంటి 4 రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీల్లో ఉన్న 4 మండలాలకు సంబంధించి ఆయా జిల్లాల కలెక్టర్లకు ఏమైనా నిధులు బదిలీ చేసినారా? ఆ 4 మండలాలలో కూడా వీటిని పాయిలట్ ప్రాజెక్టు కింద ప్రకటించినారు కాబట్టి ఆ జిల్లా కలెక్టర్ కార్యాలయాలకి ఏమైనా డబ్బులు పంపించినారా అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు లేదా సంబంధిత మంత్రి గారు సభ ద్వారా చెప్పాల్సిందిగా తమరి ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అధ్యక్ష. 2017-2018 నుంచి అధ్యక్ష ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దళిత సోదరులకు ఇస్తున్నటువంటి నిధులని లోన్స్ ఏదైతే గతంలో ఇచ్చేవారో వారిని ఆపేసినారు అధ్యక్ష. దళిత బంధు ఈ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో అమలు జరిగిన తర్వాత ఎస్సీ కార్పొరేషన్ ద్వారా భవిష్యత్తులో ఇచ్చేటువంటి లోన్స్ ఉంటాయా అధ్యక్ష? లేదా ఈ దళిత బంధు కార్యక్రమం ప్రారంభం తర్వాత ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా ఇచ్చేటువంటి నిధులను నిలిపివేస్తామనేది కూడా దయించి ముఖ్యమంత్రి గారు ఒక వివరణ రాష్ట్ర ప్రజానీకానికి ఇవ్వాలని చెప్పి తమరి ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అధ్యక్ష. బడ్జెట్ కేటాయింపుల విషయానికి వచ్చినప్పుడు అధ్యక్ష ఎస్సీ ఎస్టీ సప్లన్ ద్వారా క్యారీ ఫార్వర్డ్ అయినటువంటి నిధులని వాటిని ఇంకా దళిత బంధు అమలు చేస్తా ఉన్నాం కాబట్టి ఎస్సీ ఎస్టీ సప్లాన్ ద్వారా క్యారీ ఫార్వర్డ్ చేసినటువంటి బడ్జెట్ లో చూపించినటువంటి నిధులని ఈ పథకంలోకి మళ్లించి వీటినే దళిత బంధు లోపలికి ఇవ్వాలనుకుంటున్నారా? లేదా ప్రత్యేకమైనటువంటి నిధి సేకరణ లేదా ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా దీనికోసం నిధులను సేకరించి ఇస్తా ఉందా కూడా దయచేసి ఒక అంశం లోపల క్లారిటీ ఇవ్వాల్సిందిగా వారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అధ్యక్ష. అదే రకంగా అధ్యక్ష దళితులతో పాటు ఈ సమాజం లోపల ట్రైబ్స్ లో కానివ్వండి, బడుగు బలహీన వర్గాల్లో కానివ్వండి, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు కానివ్వండి, దళిత బంధు కార్యక్రమాన్ని పూర్తి చేసిన తర్వాత సమగ్ర కుటుంబ సర్వే ద్వారా లెక్కేసినటువంటి కుటుంబాలందరికీ పూర్తి చేసిన తర్వాత పేద అగ్రవర్ణాల పేదలకి బడుగు బలహీన వర్గాలకి ట్రైబ్స్ కి ఈ పథకాన్ని ఏమన్నా విస్తరించేటువంటి అవకాశం ఉంటే తమరి ద్వారా తెలుసుకోవాలని చెప్పి ప్రతిపక్షంగా మేము ఆలోచిస్తా ఉన్నాం అధ్యక్ష. ఇకపోతే ఈ స్కీమ్ మొత్తం లోపల కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి ఒక అంశంలో చిప్స్ పెట్టి ప్రతిరోజు ఈ కార్యక్రమంలో ఎవరైతే లబ్ధిదారుడు ఉంటారో వారు చేస్తున్నటువంటి కార్యక్రమాల్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉంటాం, దాని ద్వారా ఇవి మిస్యూజ్ కాకుండా చూడాలనేటువంటి ఒక ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ లో కనబడుతుంది అధ్యక్ష. దీని ద్వారా ఆ చిప్స్ ని మానిటర్ చేస్తున్నటువంటి సందర్భం లోపల ఒకవేళ ఏదైనా వీరు అప్లోడ్ చేయడం లోపల కానీ వారు చేస్తున్నటువంటి ఎవ్రీడే యాక్టివిటీని వారు ప్రభుత్వ అధికారులకు తెలియజేయకపోతే అందులోపల కొంతమంది దళిత సోదరులు ఇల్లిటరేట్ ఉంటే వారి ద్వారా ఆ ప్రోగ్రామ్ ని మానిటర్ చేయడంలో ఏమైనా కష్టమవుతుందేమో ఒకసారి ఆలోచించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ అధ్యక్ష. అందరూ కార్లు, అందరూ ట్రాక్టర్లు లేదా అందరూ మోటార్ సైకిళ్లు ఇతరత్ర కమర్షియల్ యాక్టివిటీకి వెళ్లే బదులు నాదొక సూచన రాష్ట్ర ప్రభుత్వానికి తమరి ద్వారా అధ్యక్ష. కాళేశ్వరం లాంటి ఒక గొప్ప ప్రాజెక్టు కడతా ఉన్నాం, ప్రతి ఎకరానికి నీళ్లు ఇస్తా ఉన్నాం, త్వరలోనే అన్ని ప్రాజెక్టుల ద్వారా కాల్వల ద్వారా ప్రతి ఎకరానికి నీరు వస్తుందని చెప్పి ఒక ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది కాబట్టి అధ్యక్ష ఆల్రెడీ భూమి ఉన్నటువంటి దళిత కుటుంబాలని వారికి ఆ కాల్వల ద్వారా నీళ్లు వస్తాయి, వారు వ్యవసాయం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ ఏమైనా హార్టికల్చర్ కానీ లేదా పాలీక్రాప్ వ్యవసాయం కానీ చేసుకోవడానికి ఏమైనా వారికి ఈ డబ్బుల్ని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది ఒకటి అధ్యక్ష. రెండు, ఇస్తున్నటువంటి 10 లక్షలలో ఎక్కడన్నా ఆ వ్యవసాయ పొలం కొని ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు ఎక్కడన్నా ఉన్నట్లయితే వారు చెప్పినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ శాసనసభ ద్వారా రాష్ట్ర ప్రజలకు చెప్పిన లెక్క ప్రకారం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో సుమారు 100,000 ఎకరాలకి నీళ్లు ఇస్తామని చెప్పి కాన్ఫిడెంట్ గా ముఖ్యమంత్రి గారు చెప్తూ వస్తున్నారు అధ్యక్ష. అది నిజమవుతుందని ఆశిద్దాం అధ్యక్ష. అది నిజమవుతున్నటువంటి సందర్భంలో ఈ కార్లు, యంత్రాలు, మిషనరీలు, దుకాణాలు కాకుండా భూమి అనేది ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ గా మిగిలిపోతుంది కాబట్టి వ్యవసాయం వైపు వారికి 1 ఎకరం భూమో, 1/2 ఎకరం భూమో లేదా 2 ఎకరాల భూమో ఈ 10 లక్షల రూపాయలతోటి కొనిచ్చి వారికి కూడా ఏమైనా వ్యవసాయం వైపు మళ్లించడానికి ఆస్కారం ఉంటే ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ఆలోచన చేస్తుందా? లేదు పూర్తిగా దీన్ని కమర్షియల్ యాక్టివిటీ వైపే మళ్లించాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన అనేది ఒక నిర్మాణాత్మకమైనటువంటి సూచనగా దీన్ని అటువైపు తీసుకుంటే బాగుంటుంది అనేది నా ఆలోచన అధ్యక్ష. ఎందుకంటే సంపద సృష్టించాలంటే కమర్షియల్ యాక్టివిటీ ఆటోమొబైల్ ఇండస్ట్రీ వైపు పోతే తెలిసి తెలియక ఏమైనా పొరపాటు జరిగితే ఆ వాహనం అమ్ముకునేటువంటి పరిస్థితి వస్తే తిరిగి వారు రోడ్డు మీదకి రావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి అట్లా కాకుండా 1 ఎకరం వ్యవసాయ భూమి ఇచ్చి దాంట్లో వారికి ఏమైనా వ్యవసాయం పట్ల కొంత ఆధునిక పనిముట్లని కల్పించి ప్రొడక్టివిటీ వైపు
దళిత బంధువులు పథకం ద్వారా దళిత సోదరులని మారుస్తే లేదా ఇతరత్ర కమర్షియల్ క్రాప్స్ కూరగాయలు పండించడం కానీ ఇతరత్ర కమర్షియల్ క్రాప్స్ వైపు వారిని ప్రోత్సహిస్తే ఇంకొంత బాగుంటుందేమో అనేది దయించి ఆలోచించాలని చెప్పి తమరి ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. సమగ్ర కుటుంబ సర్వే ద్వారా ఎంపిక చేసినటువంటి 18 లక్షల కుటుంబాల లోపల ముఖ్యమంత్రి గారు హుజూరాబాద్ బహిరంగ సభలో చెప్పినటువంటి సందర్భంగా దీన్ని మొత్తాన్ని ఒక 4 దశల్లో అమలు చేయాలని అనుకుంటా ఉన్నాం. మొదట మొత్తానికే ఎవరు లేనటువంటి ఏమీ లేనటువంటి దళిత కుటుంబాల దగ్గర నుంచి మొదలుకొంటే 4వ దశలో అవసరమైతే ప్రభుత్వ ఉద్యోగులు అనుకున్నటువంటి వాళ్ళకు కూడా ఈ పథకాన్ని ఇస్తాం, దాంట్లో ఎవరికి ఎలాంటి సంశయం ఉండకూడదు అని చెప్పిన అధ్యక్ష. అందుకని ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ఏమైనా ఎక్సైజ్ చేసిందా? ఈ 18 లక్షల కుటుంబాల్లో మొదటి విడత ఇవ్వాలనుకుంటున్నటువంటి వాళ్ళు ఎంతమంది? లేదా గౌరవ ముఖ్యమంత్రి గారు మార్చి 2021 బడ్జెట్ సందర్భంగా మాట్లాడుతూ దళిత ఎంపవర్మెంట్ స్కీమ్ లేదా దళిత బంధు స్కీమ్ ని ప్రారంభించాలని మొట్టమొదటిసారిగా అనౌన్స్ చేసినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాట, ప్రతి శాసనసభ 100 మందిని ఎంపిక చేసి ముందు ఆ కార్యక్రమాన్ని చేపడతామన్నారు. అధ్యక్ష, దానికి ఏమైనా కట్ ఆఫ్ తేదీ ఉందా? లేదా ఇప్పటికే మా జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లకి దానికి సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఏమైనా ఇవ్వడం జరిగిందా అధ్యక్ష? లేకపోతే కేవలం ఎంపిక చేసినటువంటి ఆ 4 మండలాలలో పైలట్ ప్రాజెక్టు మాత్రమే ఇది ఇప్పుడు ఉంటుందా అనేది ఒకటి తమరి ద్వారా మేము తెలుసుకోవాలనుకుంటున్నాం అధ్యక్ష. 2, దీనికి ఎన్నికలకు సంబంధం లేదని రాష్ట్ర ప్రభుత్వం లేదా గౌరవ శాసనసభ్యులు కొంతమంది చెప్తే ముఖ్యమంత్రి గారు మాత్రం ధైర్యంగా ఒక మాట చెప్పిండ్రు అధ్యక్ష, మేమేం సన్యాసుల పార్టీ కాదు, మేమేం మఠాలు నడపాలనుకోవట్లేదు, ఖచ్చితంగా మేము రాజకీయం చేయాలనుకుంటున్నాం, చేస్తామని చెప్పినారు అధ్యక్ష. అంత సూటిగా మాట్లాడినందుకు నేను వారిని అభినందిస్తూనే ఖచ్చితంగా మా 119 నియోజకవర్గాల్లో ఈ పైలట్ ప్రాజెక్టుని ఈ ఎన్నికల టర్మ్ కి అంటే వచ్చే జనరల్ ఎలక్షన్స్ కి పోయే కంటే ముందు 119 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అందరూ దళితులకు ఇస్తారా, లేదా స్టేజ్ వైజ్ ముందు 100 తర్వాత 1000 తర్వాత 2000 ఇస్తారా, దాని పట్ల కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు స్పష్టత ఇవ్వాలని చెప్పి నేను మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ముఖ్యమంత్రి గారి ఆలోచనలు చాలా బాగుంటాయి అధ్యక్ష, ఆచరణ లోపల వాటిని అంతే గొప్పగా ఆచరించినందుకు ప్రభుత్వ యంత్రాంగంలో ఎక్కడో కొంత అది కనబడుతున్నట్టు కనబడతా ఉంది. ఆ లాక్యునాస్ లేకుండా ఇంత గొప్ప పథకాన్ని ఇంత గొప్పగా పేద ప్రజలందరి అభ్యున్నతి కోసం బిఆర్ అంబేద్కర్ గారు కలలు కన్నట్టు ఆర్థిక సామాజిక రాజకీయ పరమైనటువంటి ఒక అభివృద్ధి దళిత వర్గాల లోపల జరగాలని ఒక ఆలోచన చేసినందుకు భారతీయ జనతా పార్టీగా మేము దీన్ని రాజకీయ కోణంలో చూడదలుచుకోలేదు, కానీ ఆచరణలో మాత్రం దయించి చేయాలని వారికి అప్పీల్ చేస్తూ గతంలో జరిగినటువంటి 1-2 సంఘటనల వల్ల ప్రజలు తమరి పట్ల కొంత సంశయాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు, ఈ స్కీమ్ లో మాత్రం అట్లాంటి అనుమానాలకి రాష్ట్ర ప్రభుత్వం తావు ఇవ్వకూడదని చెప్పి మీ ద్వారా నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ గతంలో ఇదే సభలో ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటి 1-2 అంశాలు అధ్యక్ష, గతంలో ముఖ్యమంత్రి గారు డప్పు చెప్పు పెన్షన్ అందరికి ఇస్తాం, పేద ప్రజలందరినీ ఆదుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి గారు గతంలో ప్రకటించిండ్రయ్యా, అది ఆచరణలో కొంతవరకు ఆగిపోయినట్టుంది. దయించి అట్లా జరగకుండా దీంట్లో ఈ పథకంలో కూడా అట్లా జరగకుండా చూడాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నానయ్యా. కొంతమంది బ్యూరోక్రాట్లు కొంతమంది ఉన్నత స్థానాల్లో పనిచేస్తున్నటువంటి అధికారులు రాష్ట్ర ప్రభుత్వం తమ పట్ల వివక్షం చూపిస్తుందని చెప్పి ఉత్తరాలు రాసి రాష్ట్ర ప్రభుత్వం మీద కొన్ని అపవాదులు ఆరోపణలు చేస్తున్నారయ్యా. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి భవిష్యత్తులో అట్లాంటి చెడ్డ పేరు రాకూడదని చెప్పి నేను వారికి చేసేటువంటి విజ్ఞప్తి. అట్లాంటి అనుమానాలకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇవ్వకుండా అన్ని వర్గాలను కూడా కలుపుకొని పోయే రీతి లోపల అది ఉండాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. ఎంఆర్పిఎస్ సంస్థ ఒక ఉద్యమం చేసినప్పుడు సోదరి భారతి అనుకోని పరిస్థితులలో మృతి చెందిన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇదే నిండు సభలో చెప్పినారు అధ్యక్ష, నేనే మాదిగలకి పెద్దన్నగా ఉండి మాదిగల వర్గీకరణతో పాటు దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారందరికీ సమన్యాయం చేస్తానని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినయ్యా. వారి మాటల్ని సమాజం విశ్వసించింది, వారి మీద ప్రజల లోపల విశ్వాసం ఉంది. కాబట్టి నేను మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి ఇంకొక మాట గుర్తు చేసి ముగిద్దాం అనుకుంటున్నానయ్యా. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి శాసనసభ సమావేశాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా మొట్టమొదటి చేసినటువంటి ప్రసంగంలో చెప్పారు, తెలంగాణకి ఒక ప్రత్యేకత ఉంది, ఈ రాష్ట్ర జనాభాలో 185% మంది బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు కలిగినటువంటి ఈ రాష్ట్రం లోపల ఆ వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా మా ప్రభుత్వం పనిచేస్తుంది, నేను పనిచేస్తాను, నేను మొదటి నుంచి కూడా చెప్పిన ప్రతి మాటని ఆచరణలో పెడతానని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది అధ్యక్ష. నేనేం విమర్శిస్తలేను అధ్యక్ష, వారు చెప్పిన వారికి ఒకసారి, ఎందుకంటే వారు ఇచ్చిన మాట కట్టుబడి ఉంటారు కాబట్టి తమరి ద్వారా వారికి ఒకసారి గుర్తు చేసి దయించి మంచి జరగాలని కోరుకుంటా ఉన్నాను. అందుకని నాకు 2 నిమిషాలు మాట్లాడే అవకాశం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ
ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి జనాభాలో 85% ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించి కేబినెట్ లోపల కూడా ఆ రేషియో లోపల ఇవ్వాలి. ఇట్ ఈస్ ద ప్రిరాగేటివ్ ఆఫ్ ముఖ్యమంత్రి గారు. నేనేం కాదనట్లేదయ్యా, నేనేం తప్పుగా మాట్లాడతలేను అధ్యక్ష. ఇట్ ఈస్ ద ప్రిరాగేటివ్ ఆఫ్ ఎస్ దళిత బంధు. మన సాధికారికత కోసం, మన ఆత్మాభిమానం కోసం అయ్యా దళితులు మంత్రులు అయితే ఆత్మాభిమానం దెబ్బతినదయ్యా, పెరుగుతుందయ్యా. అందుకని పెంచడానికి ముఖ్యమంత్రి గారు చెప్పిందే గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. నేను ఒక్క మాట కూడా తప్పుగా మాట్లాడట్లేదు అధ్యక్ష. ఇఫ్ ఐఎమ్ రాంగ్ అధ్యక్ష, తొలిసారి గెలిచి వచ్చినాను కాబట్టి నేను మాట్లాడినటువంటి మాటలలో ఏమన్నా తప్పు ఉంటే ముఖ్యమంత్రి గారు సరిదిద్దడానికి అవకాశం ఉంది అధ్యక్ష. వారి సభలో ఉన్నారు కాబట్టి నేను మళ్ళీ చెప్తా ఉన్నాను. గత అనుభవాల దృష్ట్యా గతంలో జరిగినటువంటి ఒకటి రెండు ఇష్యూస్ వల్ల ఆ సమాజంలో కొన్ని అనుమానాలు ఉన్నాయి కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు సభలోనే ఉన్నారు కాబట్టి క్లారిఫికేషన్ ఇచ్చేటప్పుడు దళిత బంధు అంటే అన్ని సమ్మిళితం అయితేనే దళిత బంధు అధ్యక్ష. అంతేగాని 10 లక్షలు ఇస్తేనే దళిత బంధు అయిపోదు కదా అధ్యక్ష. అందుకని గతంలో వారు చెప్పి ప్లీజ్ ప్లీజ్